ఫలక్నమ ఎక్స్ప్రెస్ రైలు ఘోర అగ్ని ప్రమాద ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా అందరినీ కాపాడిన యువకుడి వివరాలు తెలిశాయి ప్రమాదాన్ని ముందే పసిగట్టి రైలు చైను లాగి ప్రయాణికులను అప్రమత్తం చేశాడు అతడే పాతపట్నం సమీపంలోని చిన్నమల్లేపురానికి చెందిన సిగిల్ల రాజు ఫలక్నమా ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదానికి సంబంధించిన వివరాలను రాజు వెల్లడించాడు ఒడిశాలోని అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్లి తిరుగు ప్రయాణంలో పలాసాలో రైలు ఎక్కామని తెలిపాడు తాను తన అమ్మ చెల్లి పెద్దమ్మతో కలిసి ఎస్ ఫోర్ భోగిలో కూర్చున్నట్లు చెప్పాడు జులై ఏడున ఉదయం పదకొండు గంటల సమయంలో బెర్త్లో పడుకున్న రాజుకు ఒక్కసారిగా రబ్బరు కాలిన వాసన వచ్చింది దీంతో పాటు ట్రైన్ పైభాగం నుంచి వేడిగా అనిపించడంతో ఎండవల్లేమోనని తొలుత అనుకున్నాడు అంతలోనే వాసన మరింత ఎక్కువడంతో కిందికి దిగి కిటికీలోంచి చూస్తూ రైలు నుంచి దట్టమైన పొగ రావడం గమనించాడు వెంటనే చైన్ లాగి రాజు కేకలు వేసి ప్రయాణికులను అప్రమత్తం చేశాడు ఆ తర్వాత అగ్నిమాపక కేంద్రానికి వన్ జీరో కు సమాచారం అందించాడు ప్రమాద కేంద్రం రాజు కుటుంబం కూర్చున్న బెర్త్ వద్దనే ఉండటంతో కుటుంబాన్ని తొలుత కిందికి దించాడు అలాగే తోటి ప్రయాణికులకు సహకరిస్తున్న క్రమంలో పొగను ఎక్కువగా పీల్చడంతో రాజు స్పృహ తప్పి పడిపోయాడు అస్వస్థతకు గురైన వారందరినీ భువనగిరి ఆసుపత్రికి తరలించారు అక్కడ చికిత్స పొందుతూ సాయంత్రం నాలుగు గంటలకు స్పృహలోకి రావడంతో రాత్రి పదకొండు గంటలకు ఐడీఏ బొల్లారంలోని ఇంటికి చేరుకున్నట్లు తెలిపాడు రాజు తాను చైనలాగి ప్రయాణికులను అప్రమత్తం చేయడంతో అంతా రైలు దిగారని మరో ఐదారు నిమిషాలు ఆలస్యమైతే ప్రాణ నష్టం జరిగేదని చెప్పాడు బాగా పొగపీల్చడంతో ప్రస్తుతం తనకు నీరసంగా ఉందని చాతిలో నొప్పి వస్తుందని వాపోయాడు చికిత్స కోసం ఏ అధికారి పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు